అందరికీ హాయ్. మానవుని భవిష్యత్తు యొక్క టర్నింగ్ పాయింట్ గురించిన వివరాలు షేర్ చేసుకోవడం ఈరోజు టాపిక్. గత కొన్ని సంవత్సరాలుగా మానవులు ఎన్నో పెను మార్పులని చవిచూశారు. అందులో కొన్ని అతిపెద్ద నాటకీయ పరిణామాలు లాంటివి. COVID-19 పాండమిక్, రష్యా యుక్రెయిన్ యుద్ధం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అవ్వడం మొదలైనవి. మన ప్రపంచం రోజురోజుకి క్రేజీగా మారిపోతున్నది. ఆధిపత్యం చలాయించేవారు పెరుగుతున్నారు. మన ఫ్రీడమ్ రోజురోజుకి తగ్గిపోతున్నది. అవసరానికి మించిన ఆశ అన్నిటిలోని ప్రవేశించింది. దురాశ దుఃఖానికి చేటు. ప్రపంచంలో చాలా ప్రదేశాలు రెవల్యూషన్ బాటలో నడుస్తున్నాయి. సివిల్ వార్స్కి దారితీస్తున్నాయి. ఇంకా ఘోరమైన విషయాలు చాలానే జరుగుతున్నాయి. ఆ లిస్ట్ చాంతాడంత పెద్దది. ఇలాంటి ఆధిపత్య నాగరికతలో లాభాలన్నీ ద్రోహపూరితంగా 1% జనాభాకే చెందేటట్టు చేస్తారు. గత 15 ఏళ్లుగా మకర రాశిలో ప్లూటో ఉండడం వలన ఇవన్నీ మరింత ఎక్కువగా జరిగాయి. అయితే మానవుని భవిష్యత్తు ఒక టర్నింగ్ పాయింట్ దగ్గరికి వస్తూ ఉండడం వలన మిగిలిన 99% మంది వారి పవర్ని సొంతం చేసుకునే అవకాశం కల్పించబడుతోంది. ఈ 200 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ప్లూటో కుంభరాశిలోకి 2023 మార్చి 23న అడుగుపెట్టింది. ఇది 11 జూన్ వరకు ఉంటుంది. ప్లూటో ఇస్ ఎ ట్రాన్స్ఫార్మర్. అంటే ప్లూటో ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మదిగా మార్పులు తెస్తూ లోతుగా రూపాంతరీకరిస్తాడు. ఒక విధానాన్ని పూర్తిగా కాల్చివేస్తూ మరి ఒక కొత్త సంస్కరించబడిన సంఘాన్ని నిర్మిస్తాడు. కుంభరాశి సామూహికంగా సామరస్యంతో ఉన్న వనరుల్ని అందరూ షేర్ చేసుకుంటూ కేరింగ్తో ఉండే జీవన విధానానికి సహాయపడతాడు. ప్లూటో కుంభరాశి ద్వారా ఆఖరుగా ప్రయాణించింది 1777 నుంచి 1798 వరకు. ఈ 2 దశాబ్దాలలో అమెరికన్ తిరుగుబాటు, ఫ్రెంచ్ తిరుగుబాటు, పారిశ్రామిక తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో ఎన్లైటన్మెంట్ కూడా అతి ఎక్కువగా జరిగింది. 200 సంవత్సరాల తర్వాత ప్లూటో అక్వేరియస్కి మరల వచ్చింది. ఈ సమయంలో హ్యుమానిటీ పూర్తిగా జాగృతం అవడానికి సిద్ధమవుతోంది. కొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెట్టడానికి హృదయం లోపలి పరుల్లో ఉన్న కోరిక తహతహలాడుతోంది. మార్చ్ నుంచి జూన్ వరకు ప్లూటో అక్వేరియస్లో ఉంటూ ఎల్సియన్ మరియు M87 గెలాక్సీలతో గ్రాండ్ ట్రైన్లో ఉంటుంది. ఎల్సియన్ ప్లాయిడస్ యొక్క లోకల్ సెంట్రల్ సన్. విశ్వంలో ఈ భాగంలో గెలాక్టిక్ ప్రేమకి కేంద్ర బిందువు విర్గో క్లస్టర్లోని అతిపెద్దదైన M87 గెలాక్సీ. ఈ గ్రాండ్ ట్రైన్ భూమి మీదకి ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ కాస్మిక్ ప్రేమ శక్తులను తీసుకొస్తుంది. ఇది ఒక ట్రిగర్గా ఉపయోగపడి గెలాక్టిక్ సెంటర్ ఎనర్జీలు భూమి మీదకి ఫ్రీగా రావడం మొదలవుతుంది. ప్లూటో May 1న రెట్రోగ్రేడ్లో ఉన్న సమయంలో కాస్మిక్ శక్తి అతి తీవ్ర స్థాయిలో ఉంటుంది. భూమి మీద ఈ ఎనర్జీని యాంకర్ చేయడానికి బెస్ట్ మూమెంట్స్ ఇవే. దీనికి ఎగ్జాక్ట్ టైమ్ భారతదేశ కాలమానం ప్రకారం 1 మే రాత్రి 10:36 హ్యుమానిటీకి మ్యాక్సిమం పాజిటివ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి మనమందరము పోర్టల్ ఆఫ్ లైట్ యాక్టివేషన్ ధ్యానం ఎగ్జాక్ట్గా అవే క్షణాలలో చేస్తున్నాము. 20 నిమిషాల పాటు ధ్యానం చేసే విధానము, గైడెడ్ మెడిటేషన్ వీడియో లింక్ క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి. మన అన్ని జన్మలలో ఇదే అత్యంత పవర్ఫుల్ భూగ్రహ యాక్టివేషన్. మీలో ఈ యాక్టివేషన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ స్వర్ణయుగాన్ని మనకి అతి చేరువకి తీసుకువచ్చేవారవుతారు. ఈ ధ్యానంలో 144,000 మంది పాల్గొంటే ఈ గ్రహానికి మార్పులన్నీ త్వరగా సామరస్యంగా జరుగుతాయి. భూగ్రహం మొత్తానికి ఒక ఎనర్జెటిక్ అప్గ్రేడ్గా ఉపయోగపడుతుంది.
ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా పరిణామం చెందుదాం. మన పవర్ని తిరిగి మన సొంతం చేసుకుందాం. విజయం కాంతిదే.